హాఫ్ రికార్డ్ అయిందంట. అంటే నిన్న మరి కనెక్షన్ పోయింది కదా, మధ్యలో కనెక్షన్ రికార్డ్ అయింది. నాకు ఈవినింగ్ చెప్పారు. నేను మీకు ఇంకో వీడియో పంపిస్తాను. చెప్తాను నేను ఇంకో వీడియో పంపిస్తాను, మీరు ప్రైవేట్ షేర్ చేయండి. So Realme 7i, can you change your name? Like, can you go attend the scooter? Attend the scooter. So, face scooter. Yes. They are very good. Realme and Samsung are very good. అంటే ఈరోజు హాలిడే, నేనే తీసుకున్నాను అన్నమాట సెషన్ కావాలని. సెకండ్ డే హాలిడే బాగుంది.
సో ఎవరికైతే సిస్టమ్స్ ఉన్నాయో అందరూ ఇన్స్టాల్ చేశారా ఆన్లైన్ పీపుల్? సో ఉన్న వాళ్ళు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయితే జస్ట్ గివ్ మీ క్విక్ కన్ఫర్మేషన్. సో ఎవరెవరు సిస్టమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా, కైండ్ ఆఫ్ చాట్ బాక్స్ లో చెప్తారా. రోహన్ కన్ఫర్మ్డ్. So today we'll start with a basic concept, right? So just keep heading called variables. Need to use get variables. So and okay, mathematical operation is a good thing under. So we did a small mathematical operation, kind of addition, right? Okay, addition is a. So let's say then addition is it addition is a now addition ni future use case for an 100 plus 20 case, right? So it is the result which is 120 and result. ఆ రిజల్ట్ నేను ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఫ్యూచర్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవ్రీ టైం నేను 100+20 అనేది నేను టైప్ చేయలేను కదా. ఇక్కడ అంటే మనకి చిన్నది 100+20. సో ఎవ్రీ టైం దాన్ని ఆ ఆపరేషన్ ని యూజ్ చేసుకోలేను కాబట్టి ఏం చేస్తానంటే ఒక వాల్యూలో స్టోర్ చేసుకుంటా. దాన్ని ఏదైతే ఈ 120 ఉంటుందో దీన్ని తీసుకెళ్లి ఒక వాల్యూలో స్టోర్ చేసుకుంటాను, రైట్? సో ఏదైతే హోల్డ్ చేస్తుందో ఈ వాల్యూని, ఈ 120 ఏదైతే హోల్డ్ చేస్తుందో దాన్ని మనం వేరియబుల్ అంటాం. Right. So just name check or statement check. Just write down a statement. Statement note this one. Variable is an entity which holds a value. Variable is an entity which holds a value, right? So a value is an argument. It can be a number, it can be a text, right? It can be an image also, photo is an argument, right? So which holds a value? A value is undali dani oka variable ki mano assign chestundali. Okay na, assign ante declare chestundali. Okay na, so adi variable, right? So chinna example cheptam enduku variable undali ani. Okay na,
రైట్ సో లెట్స్ సే ఒక క్లాస్ రూమ్ రైట్ క్లాస్ రూమ్ లో ఫైవ్ మెంబర్స్ కూర్చున్నారు ఫైవ్ మెంబర్స్ కూర్చున్నారు అంటే ఫైవ్ మెంబర్స్ అంటే ఫైవ్ మెంబర్స్ అనుకోండి రైట్ ఓకేనా సో ఫైవ్ మెంబర్స్ లో 10, 20, 30, 40, 50 ఆ నెంబర్స్ ఉంది రైట్ ఓకేనా సో ఎవరో బయట నుంచి వచ్చారు బయట నుంచి వచ్చి నెంబర్స్ తీసేద్దాం హ్యూమన్స్ అనుకున్నాం ఫైవ్ మెంబర్స్ కూర్చుని ఉన్నారు ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి నేమ్స్ లేదు ఫైవ్ మెంబర్స్ హ్యూమన్స్ వాళ్ళకి నేమ్స్ లేదు రైట్ సో ఇప్పుడు బయట నుంచి ఎవరో వచ్చి హ్యూమన్ అన్నారు హ్యూమన్ అని పిలిచారు ఎవరెవరు తిరుగుతారు ఇందులో నుంచి అందరు తిరుగుతారు కదా ఎందుకని తిరుగుతారు అందరూ అందరూ హ్యూమన్స్ ఎవరికి పర్టికులర్ నేమ్ లేదు అందరికి సేమ్ కామన్ స్పెసిఫికేషన్ ఉంది హ్యూమన్ అనే స్పెసిఫికేషన్ రైట్ అలాగే మన దగ్గర నెంబర్స్ ఉంది ఓకేనా సో నేను ఒక ఫైవ్ నెంబర్స్ పెట్టుకున్నాను రైట్ సో నా ఇంటర్ప్రిటర్ ఏం చేసింది అంటే పైథన్ ఇంటర్ప్రిటర్ ఏం చేసింది అంటే నెంబర్స్ అనేది ఎప్పుడైతే కనపడితే అన్ని నెంబర్స్ ఒకలాగా ట్రీట్ చేసింది నెంబర్స్ ఏవైతే ఉంటాయి ఓకే సో ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తామో అంటే ఒక నేమ్ ఇస్తామో రైట్ ఆ నేమ్తో మనం కాల్ చేసుకోవచ్చు అనమాట ఆ వాల్యూని రైట్ లెట్స్ సే ఈ స్టార్ ఉంది దీనికి నేను ఏ అని నేమ్ ఇచ్చా రైట్ ఈ స్టార్ ఉంది దీనికి బి అని నేమ్ ఇచ్చా దీనికి సి డి ఈ రైట్ సో లెట్స్ సే ఇది ఫైవ్ హ్యూమన్స్ కదా ఫైవ్ హ్యూమన్స్ కదా సో ఏదైతే హ్యూమన్ యొక్క స్పెసిఫికేషన్ ఉందో అది మొత్తం ఏలో స్టోర్ అయిపోయింది ఎందుకంటే వన్ నేమ్ అది రైట్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ రైట్ సో ఈ ఏదైతే స్పెసిఫికేషన్ ఉంది ఇది మొత్తం బిలో స్టోర్ అయిపోయింది ఇప్పుడు బయట నుంచి ఎవరు వచ్చి ఏ అని పిలవకంటే ఎవరు తిరుగుతారు ఓన్లీ ఏ తిరుగుతారు ఎందుకంటే వాటికి నేమ్ ఉంది ఆ నేమ్తో కాల్ చేశారు కాబట్టి ఓకేనా సేమ్ ఇదే సింపుల్ ఎగ్జాంపుల్ మనం కోడింగ్ లో కూడా అప్లై చేస్తాం నేను కోడింగ్ పార్ట్ చూపిస్తాను అంటే ఎలాగంటే లెట్స్ సే సో లెట్స్ సే నేను ఒక 100 తీసుకున్నా ఫస్ట్ ఓకేనా సో నేను కంట్రోల్ ఎంటర్ చేస్తే 100 అనే వచ్చింది ఫ్యూచర్ లో ఎక్కడ యూజ్ చేసుకున్నా నేను మొత్తం 100 టైప్ చేయాలి రైట్ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఈ 100 ని ఒక వేరియబుల్ కి డిక్లేర్ చేస్తా అంటే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటా అలా స్టోర్ చేసుకోవాలంటే నేను యూజ్ చేసేది ఈక్వల్ టు సింబల్ సింగిల్ ఈక్వల్ టు రైట్ ఈక్వల్ టు యూజ్ చేసుకుని నేను ఏదో స్టోర్ చేసా ఓకేనా అంటే ఇప్పుడు ఈ 100 మొత్తం ఏలో స్టోర్ అయిపోయి ఉంటుంది అర్థమైందా సో పైథన్ లో ఎప్పుడు ప్రాసెస్ అనేది రైట్ టు లెఫ్ట్ జరిగింది రైట్ టు లెఫ్ట్ ఇటు నుంచి ఇటు ఓకేనా నేను డైరెక్షన్ కూడా డ్రా చేస్తా సో ఆపరేషన్ అనేది ఎప్పుడు ఈ డైరెక్షన్ లో జరిగింది ఓకేనా ఇప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ఈ 100 అనేది వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వల్ టు ఈక్వల్ టు సో ఈక్వల్ టు ఏమంటాం అంటే ఇట్స్ కాల్డ్ అస్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇట్స్ రాసుకోండి మనకి ఆపరేటర్స్ కాన్సెప్ట్ ఉంది బట్ ఇన్ బిట్వీన్ మనకు వచ్చినాయి అని మనం నోట్ చేసుకుంటాం సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ అసైన్మెంట్ ఆపరేటర్ ఓకేనా సో దీని ఒక స్టేట్మెంట్ రాసుకోండి ఎ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ఎ వేరియబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ సో ఇప్పుడు నేను 100 ఎక్కడ డిక్లేర్ చేయాలన్నా నేను 100 అని రాయను నేను ఎప్పటి నుంచి ఏమని రాస్తా ఏ అని రాస్తా ఎందుకంటే 100 అనేది ఏదో స్టోర్ అయిపోయింది ఆల్రెడీ ఓకేనా రైట్ సో ఇది వేరియబుల్ డిక్లరేషన్ అంటాం ఈ మొత్తం ఏదైతే మనం ఇప్పుడు చేసామో దీని మొత్తం వేరియబుల్ డిక్లరేషన్ సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ రైట్ సో ఇప్పుడు స్టోర్ అయిపోయింది నాకు ఇంక కింద రాలేదు రిజల్ట్ ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇందులో స్టోర్ అయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏని కాల్ చేస్తాను
ఓకేనా సో 100 ప్రింట్ అయ్యింది ఎందుకంటే ఏదో 100 ఉంది కాబట్టి రైట్ సో ఇది దీన్ని ఏమంటామంటే వేరియబుల్ డిక్లరేషన్ రైట్ సో జస్ట్ ఒక బ్రాకెట్ లో పెట్టుకుని వేరియబుల్ డిక్లరేషన్ రాసుకోండి ఎందుకంటే ఆ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి మనకి వేరియబుల్ డిక్లరేషన్ సో ఈ వేరియబుల్ డిక్లరేషన్ అనేది పైథాన్ లో కొద్దిగా స్పెషల్ గా ఉంటదన్నమాట వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే అంటే ఎవరికైతే సి గాని జావా గాని లైట్ గా ఐడియా ఉన్నా గాని రైట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే సి లో గాని జావా లో గాని మనం ఏం చేయాలి ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఇంట్ ఫ్లోట్ స్ట్రింగ్ అని మనం ముందే చెప్పేయాలి అర్థమైందంటే నేను ఏలో ఒక నెంబర్ ని స్టోర్ చేయబోతున్నాను అని ముందే డిక్లేర్ చేసేయాలి ఆ తర్వాత అసైన్ చేయాలి ఇక్కడ నేను డిక్లేర్ అన్నాను అంటే పైథాన్ లో ఎక్కడ మనం డిక్లేర్ చేయలేం డైరెక్ట్ గా అసైన్ చేసాం ఒక వాల్యూని ఒక వేరియబుల్ డైరెక్ట్ ఇచ్చేసాం అంతే రైట్ పైథాన్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూ ఏ టైప్ అని అదే చూసుకుంటుంది అర్థమైందా లెట్స్ సే నేను ఇక్కడ మీకు సింపుల్ డెమో చూపిస్తాను ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా ఇది ఇంటీజర్ అంటే నెంబర్ సో మనం ఇంకా డేటా టైప్స్ దాకా వెళ్ళలేదు నెంబర్స్ అనుకుందాం ప్రెసెంట్ రైట్ సో నెంబర్ ఇచ్చాను రైట్ సో నెంబర్ ఇచ్చినప్పుడు ఈ ఏలో నెంబరే ఉంది రైట్ సో ఇప్పుడు ఇది ఏ డేటా టైప్ డేటా టైప్ అంటే మన జనరల్ టర్మ్స్ లోనే మనం దాన్ని స్ప్లిట్ చేసుకుందాం డేటా టైప్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటా అంతే రైట్ సో పైథాన్ లో ఒక ఫంక్షన్ ఉంది మన డేటా టైప్ చెక్ చేసుకోవాలి అంటే వి హావ్ ఏ ఫంక్షన్ కాల్డ్ టైప్ జస్ట్ నోట్ డౌన్ సో ఈ ఫంక్షన్ ఏం చేసింది అంటే ఇట్స్ ది టైప్ ఆఫ్ ద డేటా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ అని ఇస్తాం బ్రాకెట్ లోపల ఏ అని టైప్ చేసి ఏమొచ్చింది నాకు ఇంట అని వచ్చేసింది రైట్ సో నేను ఎక్కడ చెప్పాల పైథాన్ కి నేను ఎక్కడ చెప్పాల నేను ఇంట్ వాల్యూ అంటే నెంబర్ ని స్టోర్ చేయబోతున్నాను అని రైట్ సో ఇక్కడ నేను చెప్పాను సరే పైథాన్ ఇంటర్ప్రిటర్ అండి సో పైథాన్ ఇంటర్ప్రిటర్ జనరల్ మనం జనరల్ ఇంగ్లీష్కి వెళ్ళిపోదాం ఇంటర్ప్రెటింగ్ అంటే ఏంటి మీనింగ్ ఒక సినిమా చూస్తున్నారు మీరు లేదా ట్రైలర్ చూసారు ఓకేనా ట్రైలర్ చూసి మనం సినిమాని ఇంటర్ప్రెట్ చేస్తాం స్టోరీ ఏమైనా ఉండొచ్చు అని దాని ఏంటి గెస్సింగ్ రైట్ అర్థమైందా గెస్సింగ్ ఒక వైల్డ్ గెస్ ఇవ్వండి అంటాం అంటే ఇంటర్ప్రెట్ చేయండి అంటాం ఓకేనా లేకపోతే ఒక పొడుపు కథలు ఉంటాయి మన తెలుగులో అది చెప్పి దాన్ని ఇంటర్ప్రెట్ చేయమంటాం అంటే గెస్ చేయమంటాం ఇక్కడ కూడా పైథాన్ ఇంటర్ప్రిటర్ అన్నారు వేరే లాంగ్వేజెస్ కి కంపైలర్స్ ఉంటాయి సి కంపైలర్ జావా కంపైలర్స్ ఉంటాయి పైథన్ లో కంపైలర్ ఉండదు ఇంటర్ప్రిటర్ ఉంటుంది ఇంటర్ప్రిటర్ ఏంటంటే మనం ఎప్పుడైతే రన్ చేస్తామో కోడ్ ని అప్పుడు అది స్టార్ట్ అయింది అది ఇంటర్ప్రిట్ చేయడం స్టార్ట్ చేసింది ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ 100 ని ఏకి డిక్లేర్ చేశాను చేసిన తర్వాత అది ఏలోకి వచ్చిన వాల్యూ ఏంటిది అని చెప్పి అప్పుడు గెస్ చేసింది ఇంకో సింపుల్ అంటే మనకి డిఫరెన్స్ చూపించడానికి ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటాను స్ట్రింగ్ అంటే టెక్స్ట్ టెక్స్ట్ ఎప్పుడు డబుల్ కోట్స్ మధ్యలో రాసుకోవాలి టెక్స్ట్ ఎప్పుడు డబుల్ కోట్స్ మధ్యలోనే ఉండాలి డబుల్ కోట్స్ అయినా పర్లేదు సింగిల్ కోట్స్ అయినా పర్లేదు పైథాన్ లో అడ్వాంటేజ్ ఉంది మనకి రైట్ సో విల్ యూజ్ డబుల్ కోట్స్ టెక్స్ట్ ఎప్పుడు ఇట్ షుడ్ బి బిట్వీన్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ విచ్ ఎవర్ ఎంటిటీ ఇస్ బిట్వీన్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ చూసుకోవడం స్ట్రింగ్ స్ట్రింగ్ అంటాం ఓకేనా సో నేను ఒకటి సింపుల్ నేమ్ తీసుకుంటాను ఓకేనా సో ఇది స్ట్రింగ్ రైట్ ఇది ఒక స్ట్రింగ్ సో నేను ఏం చేస్తానంటే బిలో స్టోర్ చేశాను
సో బిలో స్టోర్ చేసి నేను రన్ చేశాను, రన్ అయింది రైట్. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ బి క్లిక్ చేస్తున్నాను, స్ట్రింగ్. అంటే పైథాన్ ఇంటర్ప్రెటర్ ఎప్పుడైతే మనం బిలో ఒక వాల్యూ స్టోర్ అయ్యి అవ్వగానే ఇట్ విల్ స్టార్ట్ ఇంటర్ప్రెటింగ్ అది ఏ వాల్యూ, నేను ఎక్కడ చెప్పను బట్ ఇట్ విల్ ఇంటర్ప్రెట్. అదే ఇంటర్ప్రెటింగ్ అంటే మీనింగ్ అదే కదా, జనరల్ ఇంగ్లీష్ నుంచి డిరైవ్ చేసుకున్నాం అంతే. సో పైథాన్ అడ్వాంటేజ్ ఉంది, ఎప్పుడైనా మీకు ఒక అంటే టెక్నికల్ వర్డ్ కనపడింది అంటే వీ కెన్ రిలేట్ ఇట్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు డేటా టైప్ అన్నాం, సో దాన్ని మనం స్ప్లిట్ చేసుకుని చదివితే డేటా టైప్ అంటే టైప్ ఆఫ్ డేటా అంతే. ఇలాంటి అడ్వాంటేజ్ ఉంది మనకి టెక్నికల్ టర్మ్స్ లో. ఓకేనా? ఇస్ ఆన్లైన్ పీపుల్ ఫాలోయింగ్ కదా, చిన్న కన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు చాట్ బాక్స్ లో, సో దట్ ఒక్క స్టెప్ ముందుకెళ్తాను నేను. ఇంకా సో ఇప్పుడు ఏం చేసామంటే మనం టూ టైప్స్ ఆఫ్ డేటా డిక్లేర్ చేసి టైప్ చెక్ చేసాం, ఆ థర్డ్ టైప్ కూడా చెక్ చేసేద్దాం రైట్. సో థర్డ్ టైప్ ఏంటిది అంటే మనం నెంబర్ చూసాం, టెక్స్ట్ చూసాం, థర్డ్ ఇది ఫ్లోట్ అంట. ఫ్లోట్ అంటే ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో ఒక నెంబర్ కి, లెట్స్ సే సో లెట్స్ సే వెదర్ తీసుకుందాం రైట్, 32.5 degrees Celsius అంటాం. ఓకేనా? ఇక్కడ డెసిమల్ పాయింట్ వచ్చింది, పైన 100 తీసుకున్నాం జస్ట్, 100 కి డెసిమల్ లేదు. సో ఎప్పుడైతే డెసిమల్ ఉంటుందో నేను దీన్ని సీరో స్టోర్ చేస్తాను. ఓకేనా? సో పైథాన్ ఇంటర్ప్రెటర్ ఏం చేసింది అంటే విల్ స్టార్ట్ చెకింగ్, అంటే ఒక నెంబర్ ఉందా, నెంబర్ తర్వాత డాట్ ఉందా, అంటే డెసిమల్ పాయింట్ ఉందా చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ కనపడుతుందో ఇట్ విల్ డిక్లేర్ ఇట్ యాస్ ఫ్లోట్, టైప్ ఆఫ్ సి అండ్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఫ్లోట్ రైట్. జస్ట్ నెంబర్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటీజర్ రైట్. జస్ట్ నెంబర్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటీజర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్. ద వాల్యూ ఈస్ హ్యావింగ్ ఎ డెసిమల్ పాయింట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లోట్. రైట్. సో త్రీ టైప్స్ చూసాం, త్రీ డేటా టైప్స్ చూసాం మనం రైట్. సో లెట్స్ ఇప్పుడు మనకి త్రీ వేరియబుల్స్ డిక్లేర్ అయిపోయి ఉన్నాయి, ఏ బి అండ్ సి. ఓకేనా? ఏలో 100 ఉంది, బిలో ధోని ఉంది, సిలో 32.5 ఉంది. ఓకేనా? ఒక చిన్న అంటే రియల్ టైంలో మనం చేసేటప్పుడు ఈ ఏలో ఉన్న వాల్యూ అంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అనుకుంటుంది ఏలో ఉన్న వాల్యూ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రైట్ నుంచి వెళ్దాం, 150 ఈక్వల్ టు ఏ అన్న. నేను ఇప్పుడు రన్ చేశాను, రన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఏ ఉంటుంది ఏలో అంటే నేను ముందు 100 డిక్లేర్ చేశా కదా, 150 డిక్లేర్ చేశాను. సో ఏదైతే లాస్ట్ డిక్లేర్ వాల్యూ ఉంటుందో అది అవైలబుల్ లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చిన్న 150 ఉంటుంది. సో చిన్న అంటే డెమాన్స్ట్రేషన్ అంటే ఒక పర్సన్ అనుకోండి, ఒక పర్సన్ రైట్. సో అతనికి ఏఎన్ నేమ్ ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఏఎన్ నేమ్ పెట్టారు చిన్నప్పుడు. ఓకేనా? సో అది నాకు నచ్చల. ఓకేనా? సో 10th క్లాస్ రిజిస్టర్ అయ్యేటప్పుడు నేమ్ మార్చేసుకున్నాడు. ఓకేనా? సో అప్పటి నుంచి దేంతో కాల్ చేస్తాం, రికార్డ్స్ పరంగా ఏదైతే కొత్త నేమ్ డిక్లేర్ అయింది దాంతో రైట్. సో వాల్యూ రిమైన్ సేమ్, ఇక్కడ వేరియబుల్ నేమ్ చేంజ్ చేసుకున్నాం
ఓకేనా, ఎప్పుడైతే వాల్యూ మారుతుందో రైట్. సో లెట్స్ సే వాల్యూ మారింది, మనం డిక్లేర్ చేసి వేరియబుల్ మారిపోయింది. సో ఆ బీతో డిక్లేర్ చేస్తుంటాం, వాల్యూ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ ఏంది ఏంటంటే వాల్యూ మారింది, ఓకేనా. సో వేరియబుల్ సేమ్. సో ఇప్పుడు ఏముంటుంది అంటే ఏ అనేది సేమ్ ఉంటుంది. ఎప్పుడైతే నేను 150 డిక్లేర్ చేశానో, ఓకేనా, ఓల్డ్ వాల్యూ పోయింది, మెమరీలో రిమూవ్ అయిపోయింది, కొత్త వాల్యూ రిప్లేస్ చేసింది దాన్ని. ఓకేనా, టూ థింగ్స్, వేరియబుల్ నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు, అలాగే వాల్యూ కూడా చేంజ్ చేసుకోవచ్చు రైట్. సో దీన్ని ఏమంటాం అంటే వేరియబుల్ రీడిక్లరేషన్ అంటాం. జస్ట్ నోట్ చేసుకోండి, రీ ఫస్ట్ది జస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ కదా మనం ఫస్ట్ పెట్టుకుంది. ఇది రీడిక్లరేషన్ అంటే ఏంటంటే, సో ఐ జస్ట్ గివ్ ఎ స్టేట్మెంట్, ఓకేనా, డిక్లేరింగ్ ఎ న్యూ వాల్యూ, డిక్లేరింగ్ ఎ న్యూ వాల్యూ టు ఆల్రెడీ డిక్లేర్డ్ వేరియబుల్, టు ఆల్రెడీ డిక్లేర్డ్ వేరియబుల్. సో ఇన్ ద మెమరీ, ఇన్ ద మెమరీ ద లాస్ట్ డిక్లేర్డ్ వేరియబుల్ విల్ బి, ఇన్ ద మెమరీ ద లాస్ట్ డిక్లేర్డ్ వేరియబుల్ విల్ బి స్టోర్డ్ అలాంగ్ విత్ ది వాల్యూ. దిస్ ఎంటైర్ ఆపరేషన్ ఇస్ కాల్డ్ వేరియబుల్ రీడిక్లరేషన్. Right? So first, this will give you a refresh. First, we declared a variable, right? We checked the data type and we redeclared the variable. Then, one variable we redeclared with a new value. What value we redeclared this? So, what do we do? We do small operations. We do small variables. We do small operations. Operations are arithmetic operations, mathematical operations. Right? So, we do direct 100 plus 20 cases. And then, two values use cases. వాల్యూస్ అసైన్ అయినా వేరియబుల్స్ యూజ్ చేసుకున్నాం. ఏం చేస్తానంటే ఏ ప్లస్ సి అంటాను. హండ్రెడ్ సిలో 32.5 రైట్ ప్లస్ అంటే ఎడిషన్ ఆపరేటర్, ఎడిషన్ ఆపరేటర్ రైట్. సో కంట్రోల్ ఎంటర్. సో నేను 150 రీడిక్లేర్ చేశాను కాబట్టి 32.5 182.5 అయింది, ఓకేనా. So, I can do any kind of mathematical operation. A into C, and 150 into 32.5. A minus C, 17.5, right? So, here, division is 2 as the end. So, manaki common, addition, subtraction, multiplication, general, manaki is C. డివిజన్ దగ్గర గమనించండి, ఫార్వర్డ్ స్లాష్ రైట్ సి అంట, ఓకేనా. సో రిజల్ట్ గమనించండి, నాకు 4.61 వచ్చింది రైట్. అంటే ఏమైంది ఇక్కడ 150 32.5 రైట్. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటిది మనకి, అంటే ఎక్కడది కోషెంట్ రైట్. సో కోషెంట్ వచ్చింది, ఎప్పుడైతే నేను సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేశానో నాకు కోషెంట్ వచ్చింది. లెట్స్ ఐ విల్ చేంజ్ ఇట్ ఏ ఆర్ పర్సంటైల్ సింబల్ యూజ్ చేసి 20 వచ్చింది. రిమైండర్, ఎప్పుడైతే పర్సంటైల్ యూజ్ చేస్తానో ఐ విల్ గెట్ రిమైండర్. రిమైండర్ కావాలనుకుంటే విల్ యూస్ పర్సంటైల్, కోషెంట్ కావాలనుకుంటే విల్ యూస్ ఫార్వర్డ్ స్లాష్.
సో రిమైండర్ కి పర్సంటైల్ ఫార్వర్డ్ స్లాష్ సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ అయితే కోషెంట్ సో ఇక్కడ నేను డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉందన్నమాట అది ఏంటంటే జస్ట్ 4.6 ఉంది చూసారా దాన్ని రౌండ్ ఫిగర్ చేసిద్దాండి అంటే ఇక్కడ మన డెసిమల్ ప్లేస్ లో అట్లీస్ట్ 10 వరకు వెళ్ళిపోయింది కదా సో మనం రెగ్యులర్ గా అంటే ఆపరేషన్ చేసేటప్పుడు 10 డెసిమల్ పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటాం 102 చేసుకుంటాం సో అలాంటప్పుడు విల్ యూస్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇప్పుడు ఇదేమైందంటే 0 కి వచ్చింది ఇటు సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నేను టాస్క్ ఇస్తాను సెషన్ అయిన తర్వాత సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ యూస్ చేసాం డేటా టైప్స్ ఏం యూస్ చేసాం ఇంటూ ఫ్లోట్ మాత్రమే యూస్ చేసాం కదా రైట్ లెట్స్ సే నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ధోని పక్కన 150 యాడ్ చేయాలి అర్థమైందా లెట్స్ చూద్దాం ధోని అనేది ఎందులో ఉంది బి సో ప్లస్ ఏ బి అనేది ఏ డేటా టైప్ స్ట్రింగ్ టెక్స్ట్ ఏ అంటే ఇంటీజర్ నేను రన్ చేస్తున్నా ఒకటి ఎర్రర్ సో ఒక ఎర్రర్ చదవండి కాన్కాటినేట్ అంటే అడిషన్ ఓకేనా కాన్కాటినేట్ అంటే అడిషన్ రాసుకోండి ఈ వర్డ్ మనకి రెగ్యులర్ గా కనబడతా ఉంటుంది కాన్కాటినేషన్ కెన్ ఓన్లీ యాడ్ ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ టు స్ట్రింగ్ స్ట్రింగ్ ని స్ట్రింగ్ తో మాత్రం యాడ్ చేయగలం నాట్ ఇంట్ అండ్ నేనేం ట్రై చేశా ఇక్కడ ఒక స్ట్రింగ్ కి ఒక ఇంటీజర్ యాడ్ చేద్దాం అని ట్రై చేశా సో అదేమంటుందంటే ఎర్రర్ లో ఒక స్ట్రింగ్ స్ట్రింగ్ మాత్రం యాడ్ చేయగలం ఇంటీజర్ యాడ్ చేయలేదు అంటుంది రైట్ సో ఈ ఎర్రర్ ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు థింక్ చేయండి అంటే జనరల్ మన అంటే జనరల్ గా థింక్ చేయండి కన్వర్ట్ చేసుకోవచ్చు సో మనకి ఆప్షన్ ఏంటంటే వి కెన్ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటీజర్ యాజ్ ఎ స్ట్రింగ్ ఇంటర్ప్రిటర్ ఏం చేసింది అంటే డబుల్ కోట్స్ పెట్టింది అంతే దాని దాన్ని 100 పక్కన 150 పక్కన డబుల్ కోట్స్ పెట్టింది అంతే లెట్స్ సే సో లెట్స్ సే నేను డెమో చూపిస్తా ఇప్పుడు ఇక్కడ మనకి ధోని అని ఉంది నేను ధోని తీసుకుంటున్నా రైట్ సో ప్లస్ 150 ఇదే కదా అవుతుంది ఇంటర్నల్ గా ఇంటర్నల్ ఇదే అవుతుంది సేమ్ ఎర్రర్ వచ్చి సో నేనేం చేయొచ్చు అంటే ఈ స్ట్రింగ్ యాస్టేజ్ ఉంచి నెంబర్ అని చూసారా ఈ నెంబర్ కి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుంటా అంటే సింపుల్ డబుల్ కోట్ 150 ఇది నేను మాన్యువల్ గా చేయను సో ఐ యూజ్ ఎ ఫంక్షన్ ఒక ఫంక్షన్ యూజ్ చేసుకుంటాను ఏంటిదంటే జస్ట్ గమనించండి నేను ఇప్పుడు ఇంటీజర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తున్నా ఎస్టిఆర్ ఆ ఫంక్షన్ కాల్ చేశాను అంతే ఆ ఫంక్షన్ ఏం చేసిందంటే వేరే డేటా టైప్ ఏదైనా అయి ఉండొచ్చు ఇట్ విల్ కన్వర్ట్ టు స్ట్రింగ్ అర్థమైందా సో ఎస్టిఆర్ అని పెట్టుకుని ఎస్టిఆర్ ఫంక్షన్ అని పెట్టుకుని సో దాని ఆపరేషన్ బ్రాకెట్ లో రాసుకోండి convert value to string. ఏ డేటా టైప్ అయినా will convert to string. ఇది మాన్యువల్ గా చేయం మనం అలాగా సో యూజ్ ఏ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్టిఆర్ ఫంక్షన్ రైట్ దీన్ని ఏమంటామంటే
టైప్ కన్వర్షన్స్ అంట. టైప్ అంటే డేటా టైప్, డేటా టైప్ కన్వర్షన్స్ అంట. సో వి ఆర్ చేంజింగ్ ద డేటా టైప్. ఏస్ ఫాలోయింగ్ కదా ఇక్కడ వరకు. ఒకసారి చాట్ లో కన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు. ఎస్ చాట్ లో కన్ఫర్మేషన్ ఇవ్వండి ఒకసారి ఫాలోయింగ్ అని. ఇంకా పైథాన్ లో రెండు ఉంటాయి, రెండు నడుస్తాయి. మనం మనమే యూజ్ చేసుకున్నా అక్కడ ప్రాబ్లం ఉంటుంది, సింగిల్ కోడ్ అయినా డబుల్ కోడ్ అయినా ఏదైనా. సో ఈ అడ్వాంటేజెస్ తోనే పైథాన్ వేరే లాంగ్వేజ్ కి కొద్దిగా ఫార్వర్డ్ వచ్చింది. ఏమైనా అడ్వాంటేజెస్ తో, లేకపోతే జావాలో అయితే నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే అది పబ్లిక్ అవైలబులా ప్రైవేట్ గా అవైలబులా ఇవన్నీ డిక్లేర్ చేసుకుని ఒక సెంటెన్స్ అయితే అక్కడ పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఏ ఇలా. సో ఆ రేమ్ ఉండవు, జస్ట్ ఏ అని డిక్లేర్ చేసుకుంటే చాలు. అది కూడా డైరెక్ట్ అసైన్మెంట్ అప్పుడే అక్కడ పై డిక్లేర్ చేసి కింద యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నీ ఉండవు. సో మనం ఒక ఇంటీజర్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసాం. సో సేమ్ అప్లైస్ ఫర్ ఫ్లోట్, ఫ్లోట్ కూడా సేమ్ అప్లై అవుతుంది. సో లెట్స్ సే నేను బి పక్కన అంటే ధోని పక్కనే ఐల్ యాడ్ సి, రైట్. అంటే ఫ్లోట్ ఏమవుతుంది ఇక్కడ స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వీ కెన్ కన్వర్ట్ ఎనీ అదర్ డేటా టైప్, ఏ డేటా టైప్ అయినా స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఎస్టిఆర్ ఫంక్షన్. సో అలానే స్ట్రింగ్ ని ఇప్పుడు ఇంటీజర్ లో కన్వర్ట్ చేయలేము, ఎందుకని అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డి ఉంది, హెచ్ ఉంది, ఓ ఉన్నాయి. సో డి క్యాన్ బి కన్వర్టెడ్ టు ఇంటీజర్. అదే ప్లేస్ లో ఒక నెంబర్ ఉంది అనుకోండి, లెట్స్ నేను సింపుల్ గా చూపిస్తాను. నేను కొత్త వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నా సెట్ అని, ఓకేనా. నేను ఏం పెట్టానంటే 145 అనే నెంబర్ స్టోర్ చేసి నేను స్ట్రింగ్ కింద డిక్లేర్ చేశాను. దీన్ని నేను ఇంటీజర్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. 4 అనేది నెంబర్ ఉంది, 5 అనేది నెంబర్ ఉంది, ఓకేనా. సో కన్వర్ట్ అయిపోతుంది. స్ట్రింగ్ ఉంటుంది, ఒరిజినల్ స్ట్రింగ్ ఉంటుంది, అంటే ఒక సెంటెన్స్ లో ఆల్ఫాబెట్స్ తో ఉంటుంది, అవి కన్వర్ట్ అవ్వవు. అక్కడ మనం చూసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇంకోటి, ఒక ఇంటీజర్ ఒక ఫ్లోట్ నేను అడిషన్ ఆపరేషన్ చేయాలనుకున్నా, ఓకేనా. సో లెట్ ఏ ప్లస్ సి, రైట్. సో నాకు అవుట్పుట్ 182 మాత్రమే కావాలి, 0.5 వద్దునా, అర్థమైందా. ఏం చేయండి, పాయింట్ ఫైవ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వేరియబుల్ నుంచి వస్తుంది మనకి, సి ద్వారా వస్తుంది. సో సి అనేది ఏ డేటా టైప్, ఫ్లోట్. సో ఆ 0.5 రిమూవ్ చేయాలి అంటే నేను ఏం చేయొచ్చు, ఇంటీజర్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు 0.5 పోయింది, అర్థమైందా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ కాల్డ్ ఇంట్ సి అంట, ఓకేనా. 182 సో ఇంట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కన్వర్ట్స్ ఫ్లోట్. Converts float to int. Right. So now output లో ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే ఉంది, ఓకేనా.
सो ने उनको इंटीजर वेरिएबल डिक्लेयर जैसे कुछ था डी अरे दी 200 ने ना ये प्लस डी अंदर ये लो एंड उन्हें 150 अंदर प्लस डी अंदर 100 प्लस 150 एक तो ना आउटपुट है फ्लोट लगा वाले ऐ जे चु ఒక వేరియబుల్ ని ఫ్లోట్ అని డిక్లేర్ చేసుకుంటాం సింపుల్ ఓకేనా సో దానికి ఫ్లోట్ అనే ఫంక్షన్ సింపుల్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం సింపుల్ ఎప్పుడైతే మనం ఇంటిజర్ టు స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి ఆర్ ఫ్లోట్ టు స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూస్ చేస్తాం ఫ్లోట్ టు స్ట్రింగ్ STR function, STR function, string function. And then one target string is there, STR function. Put it as one. One target integer is there, int function, int function. One target float is there, float function. Okay, na? So even in type conversions. So either now a mathematical operation, chiyali, or two strings add chase koali. And it's simple. Chase it also. కానీ ఒక ఇంటీజర్ ని ఒక స్ట్రింగ్ ని యాడ్ చేయాలి ఆర్ ఒక ఫ్లోట్ ని ఒక స్ట్రింగ్ ని యాడ్ చేయాలి అంటే ఇంటు టైప్ కన్వర్షన్ అంటే ఇప్పుడు నేను ఇందాక పైన చేశాను పైన ఏం చేశా రెండు స్ట్రింగ్స్ ని ఆర్ రెండు ఫ్లోట్ ఫ్లోట్ స్ట్రింగ్ ని యాడ్ చేశాను ఎప్పుడైతే డిఫరెంట్ డేటా టైప్స్ ని మనం యాడ్ చేయాలి ఆర్ ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ఇంటు కన్వర్ట్ అర్థమైందా రైట్ సో ఇది టైప్ కన్వర్షన్ అన్నమాట సో క్విక్ రీక్యాప్ ఏమేమి చదువుకున్నామో ఓకేనా సో ఫస్ట్ వి స్టార్టెడ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నాం సో ఒక వేరియబుల్ అంటే ఏంటి విచ్ స్టోర్స్ ఏ వాల్యూ సింపుల్ వాల్యూని అందులో పెట్టుకుంటున్న ఒక వేరియబుల్ ఓకేనా సో తర్వాత వి చెక్ ది డేటా టైప్ చెక్ చేసుకుంటాం సో బై యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ టైప్ టైప్ అనే ఫంక్షన్ దేని యూజ్ చేసాం టు చెక్ డేటా టైప్ అదే టైప్ ఆఫ్ డేటా చెక్ చేయడానికి టైప్ అనే ఫంక్షన్ యూస్ చేశాం తర్వాత వి డిక్లేర్డ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇంట్ స్ట్రింగ్ ఫ్లోట్ మూడు డిక్లేర్ చేసుకున్నాం రైట్ తర్వాత వి స్మాల్ వేరియబుల్ రీడిక్లరేషన్ అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని తర్వాత వి డిడ్ స్మాల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎప్పుడైనా చేసేటప్పుడు రెండు నెంబర్స్ అయినా అని చూసుకుంటాం ఒకటి స్ట్రింగ్ ఒకటి నెంబర్ అయితే మనం నెంబర్ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకుంటాం రైట్ సో ఇక్కడ నార్మల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసాం ఎడిషన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ సో డివిజన్ లో వెన్ వీ వాంట్ కోషెంట్ కోషెంట్ కావాలనుకున్నప్పుడు సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ రిమైండర్ కావాలనుకున్నప్పుడు పర్సంటైల్ అండ్ కోషెంట్ లో మనకి రౌండ్ అవ్వాలి అంటే ఈ డెసిమల్ తర్వాత ఉన్నదండి రౌండ్ అవ్వాలి అంటే విల్ యూస్ డబుల్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ సో ఇక్కడ ఏం చేసామంటే నేను ఒక స్ట్రింగ్ కి ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ అటాచ్ చేయాలనుకుంటున్నాను యాడ్ చేయాలనుకుంటున్నాను సో ఐ విల్ బి కన్వర్టింగ్ డేటా టైప్ కన్వర్ట్ చేసుకుంటాను సో టైప్ కన్వర్షన్స్ సో పైథన్ లో అంటే ఈ జూపిటర్ నోట్బుక్ లో ఏదైనా హెడ్డింగ్ లా పెట్టాలి హెడ్డింగ్ డిక్లేర్ చేయాలి ఓకేనా అలాంటప్పుడు ఐల్ యూస్ హాష్ స్పేస్ ఇచ్చి టైప్ కన్వర్షన్స్ రైట్ సో HTML హెడర్స్ ఉంటాయి రైట్ ఫస్ట్ హెడర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఉంటాయి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కోడ్ లో ఉంది కోడ్ ఫార్మాట్ లో ఉంది దాన్ని మార్క్ డౌన్ ఫార్మాట్ లో తీసుకెళ్తున్నా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కోడ్ లో ఉంది ఇది కోడ్ ఫార్మాట్ లో ఉంటే కోడ్ రాయొచ్చు అనమాట అంటే కంపైల్ చేసింది రైట్ ఎప్పుడైతే రన్ చేస్తామో దాన్ని మార్క్ డౌన్ ఫార్మాట్ లో తీసుకెళ్ళామంటే ఇట్ విల్ బి యాజ్ ఎ హెడ్డింగ్స్ రైట్ సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో హ్యాష్ యాడ్ చేస్తా సెకండ్ హెడర్ థర్డ్ ఫోర్త్ డిక్రీజ్ అవుతా ఉన్నాం రైట్ సో బోల్డ్ లెటర్స్ కావాలి అంటే కొన్ని ఎప్పుడు మనం హెడ్డింగ్స్ ఏ పెట్టుకోం కొన్ని కొన్నిసార్లు బోల్డ్ లెటర్స్ లో రాసుకుంటాం
అలాంటప్పుడు విల్ యూజ్ డబుల్ అండర్ స్కోర్ బోత్ సైడ్ ఏం చేస్తాం డబుల్ అండర్ స్కోర్స్ పెడతాం ఇలా ఏంటంటే జస్ట్ మనకి అంటే హైలైట్ చేసుకుంటాకి అలా సో కంట్రోల్ ఎంటర్ ఇట్ విల్ బి యాజ్ ఏ ఫోర్ లెటర్స్ లో ఉంటుంది అంతే సో హాష్ యూజ్ చేసినప్పుడు స్పేస్ మర్చిపోకూడదు హాష్ స్పేస్ ఉంటుంది మధ్యలో హాష్ స్పేస్ తర్వాతే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట డబుల్ అయినా అంతే ట్రిపుల్ అయినా అంతే ఫోర్ అయినా అంతే ఇవన్నీ దిస్ హైలైటింగ్ పార్ట్ కంట్రోల్ ఎంటర్ ఇట్ విల్ బి లార్జ్ సారీ రైట్ గైస్ ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి జస్ట్ చాట్ లో ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే ప్లీజ్ అందరూ ఒకసారి చాట్ లో కన్ఫర్మేషన్ ఇవ్వండి సో దట్ ఐ అండర్స్టాండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సిస్టమ్ ఉన్న వాళ్ళు ఐ ఫార్వర్డ్ అన్ అసైన్మెంట్ రైట్ సో ఫస్ట్ కాబట్టి చాలా బేసిక్ అసైన్మెంట్ ఫార్వర్డ్ చేస్తాను అంటే అడ్మిన్ త్రూ ఫార్వర్డ్ చేపిస్తాను రైట్ సో సిస్టమ్ లేని వాళ్ళు దే క్యాన్ అంటే హైదరాబాద్ లో ఉంటే దే క్యాన్ కమ్ టు ద ల్యాబ్ ఇక్కడైనా మీ మెయిల్లో ఫైల్ ఓపెన్ చేసుకుని మీరు చేసుకోవచ్చు నేను ఈ ఫైలే పంపిస్తాను ఐపీవైఎన్వి ఫైల్ పైథన్ ఫైలే పంపిస్తాను సో ఇక్కడ ఐపీవైఎన్వి అని ఉంటుంది మనకి ఫైల్ నేమ్ గమనించారా నేను మీరు క్రియేట్ చేసేటప్పుడే ఉంటుంది ఈ ఫార్మాట్ ఏంటిదంటే జస్ట్ ఐ విల్ షో రైట్ ఇక్కడ గమనించండి ఈ ఫైల్ ఫార్మాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ipynb రైట్ సో ipynb అంటే ఏంటంటే ఐ పైథన్ నోట్బుక్ రైట్ py అంటే పైథన్ ఎన్బి అంటే నోట్బుక్ అనమాట రైట్ సో మనం వేరే ఐడిస్ లో చేసినప్పుడు అంటే పైచామ్ కానీ స్పైడర్ కానీ ఆర్ విజువల్ స్టూడియో కోడ్ లో కానీ చేసినప్పుడు .py ఫైల్ ఉంటుంది అంటే అది పైథన్ ఫైల్స్ ఇది పైథన్ నోట్బుక్ ఫైల్స్ అది డిఫరెన్స్ కన్వర్ట్ చేసుకుంటే అంత పెద్ద ప్రాబ్లం కాదు కంప్లీట్ ఫైల్ కన్వర్ట్ అయిపోయింది సో సిస్టమ్స్ ఉన్న సో మీ మెయిల్ ఐడీస్ అన్ని మెయిల్ ఐడీస్ కి అసైన్మెంట్ ఫార్వర్డ్ అవుతుంది సిస్టమ్స్ ఉన్న వాళ్ళు వర్క్ చేయండి అసైన్మెంట్ మీద రైట్ సో నెక్స్ట్ క్లాస్ కి అంటే మాక్సిమం ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది మాక్సిమం సో ఇనిషియల్ కాబట్టి చిన్న అసైన్మెంట్ సో గ్రాడ్యువల్లీ విల్ ఇంక్రీజ్ ది కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం రైట్ సో హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కూడా పట్టదు సో సిస్టమ్ లేని వాళ్ళు ఇఫ్ ఆర్ ఇన్ హైదరాబాద్ కెన్ కమ్ టు ద ల్యాబ్ ల్యాబ్ లో రేపు మీరు వర్క్ చేసుకుందరు రెండు రోజు హాలిడే కాబట్టి క్లోజ్ చేస్తారన్నారు ఓకే కదా మీ ఇద్దరు అంటే సిస్టమ్ లో వర్క్ చేసుకుంటారా ఓకే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అని కూర్చుంది ఓకేనా సో నువ్వు నా దాంట్లో వర్క్ చేసుకుంటు హాఫ్ అన్ అవర్ రైట్ అందరికి క్లియర్ కదా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం అంతా రైట్ ఈ ఫైల్ కూడా ఫార్వర్డ్ అయింది మీకు ఏదైతే ఫైల్ మనం ఇప్పుడు కోడ్ చేసామో ఈ ఫైల్ సి ఫైల్ కూడా ఫార్వర్డ్ అవుతుంది సో దట్ మీరు రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు ఇదంతా ఓకేనా జస్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో రిఫర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ రిఫర్ దిస్ నోట్బుక్
సో అంటు లేదు కదా, సో స్లోగా వెళ్తున్నాను కదా. సో ఎప్పుడైనా ఫాస్ట్ వెళ్తుంటే జస్ట్ యూ కెన్ రిమైండ్ మీ, సో ఫాస్ట్ వెళ్తున్నారని చెప్పొచ్చు, ఏం ప్రాబ్లమే లేదు. ఓకేనా? సో విల్ స్లో డౌన్, ఎందుకంటే ఇనీషియల్ కదా, సో మనకి అర్థమయ్యే టైంలోనే స్లోగా వెళ్ళాలి, రైట్? సో వన్స్ అందరికి అంటే అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, ఆ ప్రోగ్రామింగ్ అలవాటు పడిపోయి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత విల్ మూవ్ ఫార్వర్డ్, రైట్? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. సో మీ మెయిల్ చెక్ చేసుకోండి, ఈ పైథన్ ఫైల్ ఒకటి అండ్ అసైన్మెంట్ ఫైల్ ఒకటి మీ మెయిల్కి వస్తుంది. సిస్టమ్స్ ఉంటే యూ కెన్ వర్క్ ఆన్. Thank you guys. Thank you everyone.